హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కియా ఐడియాస్ అన్లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో మీ అందరి కోసం మంచి బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అండి. సో ఇవి కొర్ర బియ్యం అంటారు కదా, మిల్లెట్స్. సో వాటిని యూజ్ చేసి మనం అయితే ఇప్పుడు అట్టు ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు అందరూ బాగా యూజ్ చేస్తున్నారు, డయాబెటిక్స్ వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ దాకా కొర్రలు తీసుకున్నానండి. సో మీరు కప్స్ అయినా తీసుకోవచ్చు, కొలతలకి మెజర్మెంట్కి ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. సో మెజర్మెంట్ ఎట్లా అంటే 2 గ్లాసులకి ఒక గ్లాస్ మినపప్పు, అదే 2 కప్పులకి 1 కప్పు మినపప్పు. సో మనం ఎట్లా దోసుకుని నానేసుకుంటాం, సేమ్ నార్మల్ ప్రాసెసే. సో ఇవైతే 6-7 అవర్స్ దాకా బాగా నానాలి. సో ఇక్కడ నేను కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నానబెట్టుకునే ముందు 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి కొర్రల్ని, మినపప్పుని 2. సో మేమైతే ఇక్కడ గుళ్ళు తీసుకున్నాం, మీరు పొట్టి మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు. సో నానబెట్టుకున్న తర్వాత 6-7 అవర్స్ పక్క నానాలి, బాగా ఒదిగిద్ది పిండి అప్పుడైతే. సో ఇక్కడ మేము గ్రైండర్లో వేసుకుంటున్నాం. ఆల్రెడీ మేము ఇడ్లీ పిండి అయితే వేసేసాం ఫస్ట్ వాయిలో, సో ఇగ్నోర్ చేయండి ఆ ఇడ్లీ పిండి అంతా. సో ఇక్కడైతే మేము మిక్సీ గ్రైండర్ వేసుకుంటున్నాం, సారీ. సో మీరు మిక్సీ అయినా పెట్టుకోవచ్చు, కొంచెం వేసుకునే వాళ్ళకైతే, మేము ఎక్కువ నెంబర్స్ ఉంటాం ఫ్యామిలీ నెంబర్స్, సో అందుకని చెప్పేసి మేమైతే గ్రైండర్కి వేసుకున్నాము. సో నార్మల్గా 2-3 నెంబర్స్ ఉండే వాళ్ళకైతే మిక్సీ అయితే బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ పిండికి అయితే మాత్రం. సో గట్టిగా అయితే 1.5 అవర్ అయితే టైం తీసుకుంది పిండి బాగా మెదగటానికి. సో ఇక్కడైతే మేము వేరే బౌల్కి అయితే తీసేస్తున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, పిండి ఎలా ఉదిగిందని చూపిద్దామని చెప్పేసి నేను అయితే వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. సో మేము అంత పిండి యూజ్ చేయం కదా ఒక పూటకి అని చెప్పేసి మేము వేరే బౌల్లో అయితే పెట్టేసుకున్నాము. నార్మల్ మన దోశ బ్యాటర్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ ఇంకంతే. ఆ బియ్యం ప్లేస్లో మనం కూరలు యాడ్ చేసాము, సేమ్ టు సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా సాల్ట్, వాటర్ యాడ్ చేసుకోవటమే. సో బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోయిద్దండి, మరీ జ్యూసీగా అయిపోయినా కూడా అట్టు సరిగా రాదు. సో ప్యాన్ మాత్రం బాగా హీట్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి బాగా క్రిస్పీ వస్తుంది దోశ అనేది మాత్రం. సో మేమైతే కొర్రల దోశలోకి అయితే టమాటో చట్నీ అయితే ప్రిఫర్ చేసాం. సో నాకు దోశ అంటే టమాటో చట్నీ గుర్తొచ్చింది ఫస్ట్, నార్మల్ దోశ కానీ ఏ దోశ అయినా కూడా. సో మీకు ఏ చట్నీ ఇష్టమైనా ఏ చట్నీలు అయినా సూపర్ అనిపిస్తుంది కొర్రల దోశ. సో ఇక్కడైతే మేము దోశ అయితే స్టార్ట్ చేసాము.
సో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇదే మెజర్మెంట్తో చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా, చాలా హెల్త్కి చాలా మంచిది. సో మిల్లెట్ దోశ చాలా మిల్లెట్స్ ఉంటాయి, సో మీరు ఏ మిల్లెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.